హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రైన్ గుడ్. అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే ఈరోజు క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్లో అయితే ఉన్నాను. ఈరోజు బ్లాగ్ ఏమంటే, సారీ, చెప్పేందుకు ముందు మీకైతే వెళ్ళి చూపిస్తాను ఈరోజు బ్లాగ్. నేను ముందుగానే మీకు రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే బిగ్గెస్ట్ బ్లాగ్, చాలా ఖర్చు పెట్టి ఈరోజు బ్లాగ్ అయితే చేయబోతాను. అందుకని చెప్పేసి మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ప్రస్తుతానికి ఎర్లీ మార్నింగ్ అయింది, సో ఏదైనా తినేసి దాని తర్వాత అయితే ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఏం చేయబోతానో ఏంటి అవన్నీ ఫర్దర్గా వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ లోకల్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినాను, సో అదైతే తెస్తారు. అది తెచ్చిన తర్వాత లోకల్ ఫుడ్ తినేసి ప్రశాంతంగా నెక్స్ట్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వెళ్ళి మీకు ఏంటి ఎలా అని చూపిస్తాను. చైనా బీర్లను అయితే మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, యాన్జింగ్ బీర్ అయితే ఇక్కడ ఉంది. చూసినారా, ఇక్కడ అందరూ సరదాగా బీర్లు లాగేశారు, అబ్బాయిలు అమ్మాయిలు. ఇది ఇక్కడ కామన్ కల్చర్ అన్నట్టు బీర్లు లాగేది. ఇక్కడ బీర్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిసింది, అదైతే మీకు చెప్తాను. ఈ బీర్ ఏదైతే ఉందో ఇది అందరూ తాగచ్చు అన్నమాట, ప్రతి ఒక్కరు తాగే బీర్. అట్లా అని చెప్పి నేను తాగట్లేదు, మీకు ఇన్ఫర్మేషన్ కోసం తీసుకున్నాను. ఇందులో బీర్స్ ఏమరా అంటే 3% ఏదైతే ఆల్కహాల్ లెవెల్ 3% ఉంటుందో వాటిని సాఫ్ట్ డ్రింక్గా కన్సిడర్ చేస్తారు. హోల్ చైనా మొత్తంలో సాఫ్ట్ డ్రింక్గా కన్సిడర్ చేస్తారు. 3% కన్నా ఎక్కువ ఉంటే దానికి మనం ట్యాక్సెస్ అనేది పే చేసుకోవాలా. ఇది వీళ్ళ దృష్టిలో సాఫ్ట్ డ్రింక్. మనం మన సైడ్ మనం మాజాలు అవి తాగుతాం కదా సాఫ్ట్ డ్రింక్స్ లెక్కన, అట్లే అనమాట వీళ్ళ దృష్టిలో. ఇక్కడ ఇంపోర్టెడ్ బీర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ ఆల్కహాల్ లెవెల్ 5% కన్నా ఎక్కువ ఉంటుంది. వాటిని నిజంగానే ఆల్కహాల్గా కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ వీళ్ళకి సాఫ్ట్ డ్రింక్స్, అబ్బాయిలు అమ్మాయిలు ఆల్మోస్ట్ చిన్నపిల్లలు అందరూ తాగుతూ ఉంటారు దీన్ని అయితే. ఇది నాకు చాలా వింతగా కొంచెం విచిత్రంగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. ప్లస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ 128 GB దగ్గర స్టార్ట్ చేద్దాము. అది వచ్చి 83,000 రూపాయలు, స్టార్టింగ్లోనే 83,000 రూపాయలు అయితే. ఇందులో కూడా 1 TB లేదు, 512 GB వరకే ఉన్నది. 526 ఏదో 256 జీబీ అయితే 8,000 యాన్లు పడుతూ ఉంది. 8,000 యాన్లు అంటే 95,069 రూపాయలు పడుతూ ఉంది. ఐఫోన్ ప్రైజెస్ అయితే చూసినారు కదా. నెక్స్ట్ అయితే మీకు కెమెరా ఫ్యూచర్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తాను. కెమెరా లైవ్లో పాటు మీకు ఎలా పనిచేస్తూ ఉంది, ఎంత క్లియర్గా ఉందో ఇందాక నేను టెస్ట్ డ్రైవ్ చేసినాను, అద్భుతంగా ఉంది. కెమెరా అప్డేట్ అయితే దుమ్ము లేసిపోయింది. మీకు కూడా ఒకసారి కెమెరా ఎలా ఉంది ఏంటి అని కూడా చూపించేస్తాను, చూడండి. 16 Pro Max అయితే పెట్టుకున్నాను, సిల్వర్ కలర్ అనమాట. 4 కలర్స్లో వస్తుంది సిల్వర్ కలరు. అండ్ ఇది మీ అందరికీ చాలా ఇష్టమైన గోల్డెన్ కలరు. అండ్ ఇది వైట్ కలరు, వైట్ కలరు థర్డ్ వేరియంటు. ఇంకా ఫైనల్ వేరియంట్ వచ్చే కొద్దికి బ్లాక్ కలరు. ఈ 4 కలర్స్తో అయితే వస్తుంది. మనం సిల్వర్ కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే టెస్ట్ డ్రైవ్ చేయబోతాం, ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో మార్చినాను. ఇంటర్ఫేస్ అయితే చూసుకుంటే అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఏదైతే ఉందో అదే ఉంది, ఆ ఇంటర్ఫేసే ఉంది. ఇక్కడ కొన్ని యాడ్ చేసినారు, ఏవైతే కొన్ని అడిషనల్ అంటే ఇది షో పీస్ కాబట్టి ఈ ఫైనల్ కట్ కెమెరా, ఐ మూవీసు అన్నీ కొంచెం యాడ్ చేసినారు. అంటే ఇవన్నీ ఉండేది ఫైనల్ కట్ యాడ్ చేసినట్టు ఉన్నారు. రిమైనింగ్ అంత సపోర్టు ఇవన్నీ ఓకే. ఇదైతే కిందకు వచ్చింది, ఫొటోస్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండేది, ప్లస్ ఇక్కడ కూడా యాడ్ చేసినారు మీరు ఈ చైనా వేరియంట్లో చూసుకుంటే. మళ్ళీ ఇక్కడ కూడా నోట్స్ యాడ్ చేసినారు, రిమైండర్స్ ఉన్నాయి. అండ్ కెమెరా చెక్స్ అయితే ఇప్పుడు చేద్దాము. కెమెరా ఓపెన్ చేయగానే చూడండి, కెమెరా అయితే మనం నేను 2 స్కాన్ తీసినాను, 5 వరకు స్కాన్ జూమ్ చేసుకోవచ్చు. జూమ్ చేసుకున్నా చూడండి ఎలా అంత క్లారిటీగా ఉందో. 5 వరకు జూమ్ చేసుకున్నా, 2 వరకు జూమ్ చేసిన, 1 0.5 క్లారిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వీడియోకి వెళ్ళాను, వీడియో అయితే దుమ్ము లేసిపోయింది చూడండి. ఫేసెస్తో పాటు మొత్తం భారీగా డిటెక్ట్ చేస్తూ ఉంది. ఇందులో మళ్ళీ ఇంటూ ఫైవ్ వరకు వెళ్తూ ఉంది. మళ్ళా 2, మళ్ళీ 1, మళ్ళీ 0.5. కెమెరా క్వాలిటీ అయితే అసలు మామూలు నెక్స్ట్ లెవెల్ అనే ఉంది చూడండి. మామూలుగా అనిపించలేదు నాకైతే కెమెరా క్వాలిటీ. చాలా వరకు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని జూమ్ చేద్దాం, ఉండండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు, జూమ్ చేస్తున్నాను. ఎంత క్లియర్గా పర్ఫెక్ట్గా ఉందో మీరే చూడండి. అదిరిపోయింది కదా, 5x జూమ్ నేను చేసినది. కానీ క్లారిటీ మాత్రం మామూలుగా లేదు. కెమెరా అప్డేటు చాలా మేజర్ అప్డేట్ అయితే ఇచ్చినారు. అతని ముఖంలో ఉన్న మొటేలతో సహా ప్రతి ఒక్కటి కనిపించేస్తూ ఉంది. మళ్ళీ కెమెరాలు కూడా 0.5 ఇచ్చినారు, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ సినిమాటిక్లో కూడా వీళ్ళు ఏదైతే ఉంచినారో మళ్ళీ ఇక్కడ జూమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది, సినిమాటిక్ జూమ్.
చూసుకున్నారా సినిమాటిక్ జూమ్స్ ఎలా ఉందో? ఇంకా స్లోమో, స్లోమోలో కూడా జూమ్ ఇచ్చినారు అబ్బా ఈసారి, 5x జూము, 2x జూము. సినిమాటిక్లో కూడా చాలా అప్డేట్స్ ఇచ్చినారనే చెప్పాలా. టైమ్ ల్యాప్స్ స్లోమో, మళ్ళీ టైమ్ ల్యాప్స్లో కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే జూమ్ ఇచ్చిండేటివి. సినిమాటిక్లో కూడా చూడండి, 5x వరకు, 2x, 1x, 0.5 స్లోమోలో కూడా, స్లోమోలో కూడా చాలా అప్డేట్స్ అయితే ఇచ్చినారు. నాకైతే బాగుంది. ఇంకా కెమెరా కంట్రోల్స్ మీకు ఇది చూసుకుంటే సైడ్ బటన్ ఉంది కదా, కెమెరా కంట్రోల్ బటన్స్ అయితే ఇచ్చినారు ఇక్కడే. మీరు ఇక్కడి నుంచే చూసుకోండి, వీడియో రికార్డ్ చేసిన స్లోమో రికార్డ్ చేసినాను, మళ్ళీ ఇక్కడి నుంచి చూసుకోండి. ఇక్కడ ఏదైతే ప్రెస్ చేసినానో ఇక్కడ ఫోన్ టు డెప్త్ ప్లస్, నెక్స్ట్ ఎక్స్పోజరు, జూము, కెమెరా ప్రతి ఒక్కటి. ఈడ మీరు ఈ పైన్తోనే కంట్రోలింగ్ అన్నీ చేసుకోవచ్చు. చూసుకోండి, నేను కంట్రోలింగ్ అయితే చేస్తున్నాను, ఇందులోనే కంట్రోల్ చేస్తున్నాను. మామూలుగా ఇట్లేదు, ఫ్యూచర్ మాత్రం అదిరిపోయింది. ఈ బటన్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసినారు, రిమైనింగ్ అంతా బాగుంది. ఇంకో లైట్ కొంచెం పెద్దదిగా ఇచ్చినారు. వెయిట్ మాత్రం ఈసారి తగ్గించినారు అబ్బా, ఈసారి వెయిట్ చాలా తగ్గించినారు. నా పాత దాంతో పోల్చుకుంటే, నాది 13 కదా, 13లో పోల్చుకుంటే వెయిట్ అయితే చాలా తగ్గించినారు. ఏదైతే కెమెరా అప్డేట్స్ ఉన్నాయో, కెమెరా ఫ్యూచర్స్ ఉన్నాయో మీకు అన్నిటి ఒక్కొక్కటిగా చూపించాను, ప్రైజెస్తో పాటు చూపించినాను. మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరూ రిలీజ్ చేసి ఎవరూ పోస్ట్ చేయలేదు. మొట్టమొదటిగా మీ వంటర్ ప్రైని కూడా పోస్ట్ చేస్తున్నాడు, మామూలుగా ఉండకూడదు. సో గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వెంటనే చేసుకునేయండి. ఫస్ట్ టైం iPhone 16 రిలీజ్ వచ్చిన మార్కెట్కి వచ్చిన ఫస్ట్ డేనే వచ్చి చేస్తున్నాను నేను. మోస్ట్లీ వీడియో రిలీజ్ అవ్వడానికి 1-2 డేస్ పట్టొచ్చు, మేబీ ఫోన్ రిలీజ్ అయిన 1-2 డేస్ తర్వాత రిలీజ్ అవ్వచ్చు. నేనైతే ఫస్ట్ డేనే ఉన్న సేల్స్ ఈరోజు మామూలుగా అవ్వట్లేదు. ఎక్కడైనా 16 ప్రో మ్యాక్స్ ఫుల్ హౌస్ఫుల్ బోర్డు పెడైనారు 16 ప్రో మ్యాక్స్కి. మీరు కొనుక్కోవాలంటే 16 ప్రో ఉంది, 16 ప్లస్ ఉంది, 16 అయితే అవైలబిలిటీలో దొరుకుతున్నాయి. ప్రో మ్యాక్స్ అయితే ఫుల్ బోర్డు అయితే బంద్ చేసేయినారు. మా దగ్గర రాకుండా అయినా ఆన్లైన్లో పెట్టుకోండి. ఆన్లైన్లో కూడా 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ ఉంది ఇప్పుడు రావడానికి. 16 ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. హ్యూజ్ సక్సెస్, భారీ సక్సెస్ 16 ప్రో మ్యాక్స్ మాత్రం. లేటెస్ట్గా వచ్చిందని అయితే ట్రై చేయబోతాను, చూసుకోవచ్చు. అమ్మ బాబాయ్ కింద పడిపోయి ఉంటుంది, ఇదేం చెవుల్లో ఖర్చుకోవట్లేదు. ఓకే, మోడ్స్ తగ్గించినారు, మోడ్స్ ఎక్కించినారు. నాకు బయట సౌండ్ ఏమి వినిపించలేదు, మోడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. పక్కన వాళ్ళు మాట్లాడితే ఇది ఆటోమేటిక్గా, సౌండ్ అయితే రిడ్యూస్ అయిపోతుందంట. నాకైతే తెలియట్లేదు, గట్టిగా మాడుతున్నానో చిన్నగా మాడుతున్నానో తెలియట్లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ మోడ్స్లో పెట్టుకుని మోడ్స్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను మాడేది నాకేనా పడుతుంది, ఇందాక నా మాడేది నాకు నేనే, నాకైతే అసలు ఏమాత్రం వినపడలేదు. సో ఇది వచ్చి లేటెస్ట్గా రిలీజ్ అయిన 4, ఇది AirPods 4. దీని ప్రైజెస్ వచ్చే కొద్దికి, AirPods 4 ప్రైజెస్ వచ్చే కొద్దికి ఒక్క నిమిషం ఉండండి చెప్తాను. ప్రైస్కి వచ్చి మనకు ఇక్కడ వచ్చే కొద్దికి 14,000 యాన్లు అయితే పడుతుంది. మన కరెన్సీలో వచ్చే కొద్దికి 16,222 రూపాయలు అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చే కొద్దికి ఇదే మీరు చూసుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ వచ్చిన 2 ప్రోకి అయితే వచ్చే కొద్దికి 22,556 రూపాయలు అయితే మన కరెన్సీలో ఇక్కడ ప్రజెంట్ చైనాలో అయితే పడుతుంది. అబ్బా సౌండ్ మాత్రం దుమ్ము లేచిపోయింది, మామూలుగా లేదు, సూపర్ ఉంది అసలుకి, ఎక్సలెంట్. ఎవరైతే iPhone తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.